రుద్రంగి మండలం మానాల పరిధిలోని హనుమంతండాకు చెందిన బాదావతి లక్ష్మణ్ గుగులోత్ రేఖ అనే రెండు కుటుంబాల ఇండ్లు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సోమవారం ఉదయాన్నే కుప్పకూలిపోయాయి. ఇల్లు కూలుతున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బయటకు రావడంతో ఎటువంటి ప్రమాదము జరగలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి ఇల్లులు తడిసి ముద్దై ఇలా కూలిపోతున్నాయని అన్నారు. రాత్రి వేళల్లో అందరూ నిద్రించే సమయంలో ఇల్లు కూలడం జరిగితే ప్రాణ నష్టం జరిగేదని అన్నారు. ప్రభుత్వ పరంగా తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. కూలిపోయిన ఇండ్లను తహసీల్దార్ తఫజుల్ హుస్సేన్ పరిశీలించారు. ఇలా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రభుత్వం తరపున విపత్తు సహాయం కింద రేషన్ బియ్యం 5000 రూపాయలు అందించారు. లక్ష్మణ్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని అన్నారు. తహసీల్దార్ వెంట ఎస్ఐ మహేష్, ఆర్ఐ సునీత, వైస్ ఎంపీపీ భూమయ్య, సర్పంచ్ అల్లూరి మానస, ఉప సర్పంచ్ చంద రాజేశం, సెక్రటరీ బాబు ఉన్నారు. రెండు ఇల్లు కూలిపోవడం జరిగింది. మానవ గ్రామానికి ఉన్నటువంటి హనుమంతండలో కూలిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎమ్మెల్వో గారు అలాగే ఎస్ఐ గారు ఆర్ఐ మేడం వాళ్ళకు ఆర్థిక సహాయం కింద 3200 రూపాయలు అలాగే రేషన్ కూడా రేషన్ బియ్యం కూడా వారి సహాయాన్ని అందజేశారు. వారికి కృతజ్ఞతగా మానవ ప్రజలకు ఇంతకుముందు అప్రమత్తంగా ఉండమని చెప్పినాము. వర్షం కూడిన దానివలన ఇల్లుకు పాక్షికంగా దెబ్బతిన్న దానికి 3200 రూపాయలు సాయం ఆర్థిక సాయం చేసినాము. నీళ్ళ వరకు ఆమె ఇంటి యజమానికి మళ్ళీ దేశ వాళ్ళకి మిత్రులకు అందరికీ శుభవందనాలు.